బుల్టిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ ఫస్ట్ గేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ విద్యార్థులకు హాస్టల్ గదులు కేటాయించకుండా బయటకు వెళ్లగొడుతున్నారని ధర్నాకు దిగారు. విద్యార్థులను కూడా బయటకు వెళ్లగొట్టి దుర్మార్గం వ్యవహరిస్తారని ఆందోళన చేస్తున్నారు. తమకు వెంటనే హాస్టల్ వసతి కల్పించి న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తారు. దీంతో ముందు జాగ్రత్తగా భారీగా పోలీసులు మోహరించారు. హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ ఫస్ట్ గేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ విద్యార్థులకు హాస్టల్ గదులు కేటాయించకుండా బయటకు వెళ్లగొడుతున్నారని ధర్నాకు దిగారు. విద్యార్థులను కూడా బయటకు వెళ్లగొట్టి దుర్మార్గం వ్యవహరిస్తున్నారని ఆందోళన చేస్తున్నారు. తమకు వెంటనే హాస్టల్ వసతి కల్పించి న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తారు. దీంతో ముందు జాగ్రత్తగా భారీగా పోలీసులు మోహరించారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ తిరుపతి జనవుతుంది. తిరుపతి అసలు ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఆల్రెడీ 9 అవుతోంది, ప్రస్తుతం అన్న విద్యార్థుల పరిస్థితి ఏంటి? విద్యార్థులను కూడా చుట్టుకుని బయటకు వెళ్ళగొడతారని చెప్తున్నారు. అసలు ఏం చెప్తున్నారు అక్కడ హాస్టల్ నిర్వాహకులు, ఏం చెప్తున్నారు పోలీసులు, ఏమంటున్నారు? సతీష్, ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థి సంఘాల నేతలందరినీ కూడా పోలీస్ స్టేషన్ తరలించడానికి పరిస్థితి. కొద్దిసేపు క్రితం వరకు కూడా కాకతీయ యూనివర్సిటీ ఫస్ట్ గేట్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు విద్యార్థులకు హాస్టల్ కేటాయించకుండా బయటికి వెళ్ళగొడుతున్నారు. ఎందుకోసం బయటకు వెళ్ళగొడుతున్నారు, వెళ్ళగొడటం సరైనది కాదంటూ కూడా విద్యార్థులు కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ సంబంధించిన విద్యార్థి సంఘ నేతలు ఫస్ట్ గేట్ ముందు ధర్నా చేశారు. విద్యార్థులకు కూడా బయటికి వెళ్ళగొట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నట్టు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకతీయ యూనివర్సిటీ సంబంధించినటువంటి అధికారులకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి. తమకు వెంటనే హాస్టల్ వసతి కల్పించి న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ధర్నా చేపట్టారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు పెద్ద ఎత్తున కాకతీయ యూనివర్సిటీ ఫస్ట్ గేట్ దగ్గర కావచ్చు, యూనివర్సిటీ లోపల సెకండ్ గేట్ దగ్గర భారీగా మోహరించినటువంటి పరిస్థితి. కొద్దిసేపు క్రితం వరకు కూడా పోలీసులు సర్దు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అధికారులతో మాట్లాడతాము, ఎందుకు ఆందోళన కార్యక్రమం చేస్తా ఉన్నారు, ఫస్ట్ గేట్ దగ్గర వృద్ధ వాతావరణం తెలుస్తుంది, ఎవరు అధికారులతో మాట్లాడి సమస్యను సర్దు చెప్పే ప్రయత్నం చేస్తే సమస్య లేకుండా చూస్తామని పోలీసులు చెప్పినప్పటికి కూడా మేము ఆ గతంలో చెప్పాము, అయినప్పటికి కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు విద్యార్థులకు హాస్టల్ కేటాయించట్లేదు అంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు విద్యార్థి సంఘాల నేతలు మోహరించి ఆందోళన కార్యక్రమం చేసిన పరిస్థితి. కొంత ఉదృత వాతావరణం చూసుకుంటూ విద్యార్థి సంఘాల నేతలను అయితే ప్రస్తుతం పోలీస్ స్టేషన్ తరలించారు. దీనికి సంబంధించి కూడా కాకతీయ యూనివర్సిటీ అధికారులు రేపు ఉదయం ఎట్లా స్పందిస్తారు, ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనే చర్చ అయితే కొనసాగుతుంది. సతీష్, రైట్, తిరుపతి.